1007 గజాలు అండి అది ఇది మాధవి గారి దగ్గర నుంచి సురేష్ బాబు గారు తీసుకున్నారండి ఇది మన ఫిల్మ్ నగర్ లో ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్ ఉండే సెకండ్ ప్లాట్ అండి ఇది నందకుమార్ నాకు ఇంతకు ముందు ఏదైతే ఉందో W3 హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఉండేవాడండి దాంట్లో నేను 2017 లో నుంచే నేను ఎగ్జిట్ అయిపోయాను నందకుమార్ కు సంబంధించిన ప్లాట్ ఏదైతే ఉందో అది ప్లాట్ నెంబర్ 3 అండి వెంకటేష్ దగ్గర నుంచి లీజ్ తీసుకున్నాడు దీనికి దానికి సంబంధమే లేదండి ప్లాట్ నెంబర్ 3 ఇస్ డిఫరెంట్ ప్లాట్ నెంబర్ 2 ఇస్ డిఫరెంట్ నా ఇష్యూ ప్లాట్ నెంబర్ 2 అండి నాకు సురేష్ బాబు తోటి ఇష్యూ అది 5 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది ఇదే చెప్పాను కదండి ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్లి అడగడం అనేది ఉండదండి ఎప్పుడైనా సరే నాకు రిజిస్ట్రేషన్ అనేది చేయాలి అని చెప్పినప్పుడు రిజిస్ట్రేషన్ చేయనప్పుడు నాకున్న రైట్ ఏంటి అవుతుందో ఒక మధ్యలో ఎవరితోనో పెట్టి బేరసరాలు నేను చేయలేదండి నేను చేసిందల్లా నాకున్న నెక్స్ట్ రెమెడీ లీగల్ రెమెడీ ఏదైతే ఉందో స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నాను అది కోర్టులోకి ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చేసేసి ఉండంగా జరిగిన చర్య అని ఇప్పుడు చెప్తున్నానండి ఫిలిం నగర్ సొసైటీ కింద వస్తుంది लास्ट 2.5 ఇయర్స్ నుంచి కూడా ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం రెడీ ఉన్నాను ఇవాలంటే రేపు రిజిస్ట్రేషన్ చేసుకొని రెడీ ఉన్నానండి నేను ఈ మధ్యలో ఒక స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది చేసుకున్న తర్వాత స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అనే నా రైట్ ఏదైతే ఉందో దాన్ని నేను కోల్పోయేటట్టుగా చేయడాని కోసం 2021 లో రాణాబాబు వాళ్ళ కొడుకు పేరు మీద 9 కోట్లకి రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగిందండి ఎప్పుడైతే అలా 9 కోట్లకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందో నేను ఆ రైట్ కోల్పోతాను నేను ఇమీడియట్గా ఒక ఇంటర్మ్ అప్లికేషన్ కూడా వేశాను అది ఒక డమ్మీ రిజిస్ట్రేషను 2018లో 18 కోట్లకు చేసినప్పుడు 2 సంవత్సరాల తర్వాత హాఫ్ ప్రైస్కి ఎలా చేస్తారు ఇది కేవలము నాకున్న రైట్ని కోల్పోవడానికే చేయడం జరిగింది అని చెప్పి కూడా నేను ఒక ఇంటర్మ్ అప్లికేషన్ వేసి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగిందండి నా తర్వాత కాలేదండి నందకుమార్కి అయిందో లేదో నాకు తెలియదండి ఈ ప్లాట్ గురించి అయితే నేను చెప్తున్నా కదండి వెంకటేష్కి సంబంధించిన ప్లాట్ ఏదైతే ఉందో ప్లాట్ నెంబర్ 3 అండి దీనిది ఏదైతే ఉందో ఇది ప్లాట్ నెంబర్ 2 అండి నా ఇష్యూ ఇస్ ఇష్యూ బేస్డ్ ఆన్ టు ప్లాట్ నెంబర్ 2 మాధవి దగ్గర నుంచి కొనుక్కున్నారండి ఆయన ఇది మాత్రమే నాకు సంబంధం అండి ప్లాట్ నెంబర్ 3 ఏదైతే ఉందో వెంకటేష్ బాబు గారిది అండ్ నందుకు ఒక ఇష్యూ ఉన్నమాట వాస్తవం అండి ఇదేంటంటే పబ్లిక్కి తెలియదు క్లియర్గా 2 అండ్ 3 విషయంలో మొత్తం క్యుములేటివ్గా జరిగి నందకుమార్కి జరిగిన వేరే కేసు విషయంలో దానికి జరిగిన దానికి పరిణామాల వల్ల ఆ అడ్వాంటేజ్ ఇక్కడ తీసుకోవడం జరిగింది కానీ నా ఇష్యూ ఇస్ వెరీ క్లియర్ ప్లాట్ నెంబర్ 2 దీనికి సంబంధించిన వరకు నేను 18 కోట్లకు మాట్లాడుకున్నాను అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నాను 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఇవాళకి కూడా రెడీగా ఉన్నాను నేను చేసుకోవడానికి రెడీగా ఉన్నాను